ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపట్టాడు అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉంటాడు అని అడిగాడు అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయనా అంటూ ఒక మహావృక్షం చూపించి అది ఏమిటి నాయనా అన్నాడు అది వృక్షం ఓహో వృక్షమా ఎలా వచ్చింది విత్తనం ద్వారా వచ్చింది స్వామి సరే అక్కడ పలుగు ఉంది తీసుకుని ఆ చెట్టు పునాది తవ్వు అన్నాడు ఎందుకు స్వామి మహావృక్షం కదా తవితే చచ్చిపోతుంది చచ్చిపోతుంది కానీ ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది అన్నారు అయ్యో స్వామి అది ఎలా సాధ్యం అవుతుంది విత్తనం నుండి చెట్టు వస్తుందన్నావు విత్తనం చూడలేమా విత్తనమే చెట్టు చెట్టుకి విత్తనానికి తేడా లేదు విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా అన్నాడు ఇదే నాయన నీ సందేహానికి సమాధానం అదేలా స్వామి విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం అనగా సృష్టి సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము అని సమాధానం చెప్పారు